नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। मंडल के विशेष कार्य अधिकारी मनोहर ने कहा है कि पौधों की देखभाल करना सभी की जिम्मेदारी है। सरकार द्वारा चलाए जा रहे स्वच्छता एवं हरियाली कार्यक्रम के तहत आज बेला मंडल केंद्र स्थित प्राथमिक स्वास्थ्य केंद्र में अधिकारियों के साथ पौधारोपण किया गया। प्रत्येक ग्राम पंचायत के घर परिसर में कम से कम एक वृक्ष अवश्य लगाया जाए। इस मौके पर बेला मंडल के मध्य स्थित कई दुकानों का निरीक्षण किया गया और जहां पानी जमा होता था उसे हटाया गया। एमपीडीओ कार्यालय में राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी कर्मचारियों और पंचायत सचिवों के साथ एक विशेष बैठक भी ली गई। सभी को स्वच्छतानम कार्यक्रम के तहत भाग लेने और सफल होने के लिए कहा गया। इस कार्यक्रम में एमपीडीओ महेंद्र कुमार, डॉक्टर वंशी कृष्णा, एमपीओ विनोद कुमार, पंचायत सचिव सुरेश और अन्य ने भाग लिया। స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ వనమహోత్సవంలో ప్రారంభంలో సాంగిడి గ్రామంలో కిచెన్ గార్డెన్ హై స్కూల్లో, తర్వాత వనమహోత్సవం కార్యక్రమం ఏసీసీ సెంటర్ పేలగాలో నిర్వహించడం జరుగుతున్నది. అక్కడ కిచెన్ గార్డెన్లో మన పిల్లలకు సంబంధించిన కూరగాయల మొక్కలు, తర్వాత పళ్ళ మొక్కలు నాటించడం జరిగింది. అదేవిధంగా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ బేలాలో మన పళ్ళ మొక్కలు, తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి మంచి మొక్కలు నాటించి ఇక్కడ వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మన మెడికల్ ఆఫీసర్ గారు, తర్వాత డాక్టర్ గారు, తర్వాత ఎంపీఓ గారు పాల్గొనడం జరిగింది. ఆశా వర్కర్స్, తర్వాత నర్సులు, మా కేజీబీ విద్యార్థులతో సహా అందరితో మొక్కలు నాటించి ఒక్కొక్క మొక్కని సంరక్షించవలసిందిగా ఒక్కొక్కరు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇదే బాధ్యతగా మా బేల మండలంలోని విలేజర్స్ అందరూ మంచికి ఒక మొక్క నాటి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ చెట్లను పరిరక్షించాలని కోరుతున్నాను. బాబు నమస్కార్. ఆజ్ లాస్ట్ దిన్ అప్నా స్వచ్ఛదనం స్వచ్ఛదన ప్రోగ్రామ్ కింద ఈరోజు చివరి రోజు, అందుకని వనమహోత్సవ కార్యక్రమం. ఇందులో భాగంగా మనకు ఐదు హై స్కూళ్ళల్లో 5 హై స్కూల్ని అప్నకు కిచెన్ గార్డెన్,
కన్నీకెళ్ళి అవి వచ్చినాయి. అవి స్టార్ట్ కడితే ఆల్రెడీ క్యాంపర్ హెల్త్ హాస్పిటల్ నుంచి ఒక మనం వచ్చిన కార్యక్రమం చేపడుతున్నాం. అన్ని మొక్కలు నాటడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలలో ఈ వన మోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని నమస్కారం.